ఎందరో అమరవీరుల త్యాగఫలం స్వాతంత్ర దినోత్సవం 74వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు అధికారులు నిర్వహించారు। ఈ సందర్భంగా మార్కాపురం శాసన సభ్యులు గాంధీ పార్క్ సెంటర్ నందు మరియు మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగురవేశారు। జాతీయ పతాకం ఆవిష్కరణలో డాక్టర్ కనకదుర్గ పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ మహ్మద్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు। మార్కాపురం పట్టణంలో డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో జెండా వందనం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో డీఎస్పీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు। అలాగే ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆర్డీఓ శేషరెడ్డి నిర్వహించారు। మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో సీఐ రాఘవేంద్రరావు జెండాను ఎగురవేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు, టూ టౌన్ ఎస్ఐ దీపిక, ఏఎస్ఐ మునాఫ్ సిబ్బంది పాల్గొన్నారు। అలాగే మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు సిబ్బందితో కలిసి ఎస్ఐ రామకోటయ్య జెండా ఎగురవేశారు। ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఏవో శ్రీమతి ఐ సులోచన, పర్వీన్, సుబ్బారావు, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు। బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి 18 పైన వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చేసి ఇప్పుడు మనం చక్కగా స్వేచ్ఛ, స్వాతంత్రం, రిజర్వేషన్స్, అన్ని ప్రాథమిక హక్కులు, విధులు ఇవన్నీ కూడా మనకు పెద్ద కాన్స్టిట్యూషన్ కూడా మనం తయారు చేసుకుని 1950 జనవరి 26 నుంచి కూడా కాన్స్టిట్యూషన్ కూడా మనం అమలు చేసుకుంటున్నాం। దానికి అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది। అప్పుడు మనకి ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండే కాదు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేయడం ఇవన్నీ కూడా చేశారు। కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు, మనం చక్కగా స్వేచ్ఛ, స్వాతంత్రం, మనం ఫ్రీగా మాట్లాడుకోవడం, చేయడం, మన హక్కులు ఏదైతే ఉన్నాయో మనం ఎంజాయ్ చేయడం, మన హక్కులకి ఏమైనా విఘాతం కలిగించినట్టయితే కోర్టుకు వెళ్ళి ఆ హక్కులు కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం। కానీ ప్రస్తుతం ఇప్పుడు అందరికీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కరోనాకు వ్యతిరేకంగా, కరోనా అనే వైరస్కి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే కొన్ని వేల మంది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక మేబీ 1700 మంది దాకా చనిపోయారు। దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని వేల మంది చనిపోయారు। ప్రపంచవ్యాప్తంగా అయితే కనుక లక్షల్లో చనిపోయారు। కాబట్టి ఇప్పుడు ఆ స్వాతంత్రంలో బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా పోరాడిన దానికంటే కూడా ఈ కరోనా మహమ్మారి వలన ఎక్కువ మంది చనిపోతున్నారు। కాబట్టి ఈ కరోనా వైరస్కి వ్యతిరేకంగా మనందరం కూడా ఉద్యమంలాగా చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి పెద్దపడి మీ ద్వారా మన సామాజిక దూరం పాటించడం కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, మాస్క్స్ ధరించడం కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి। అదేదో అవసరం ఉంటే తప్పక మనం దయచేసి బయటకు ఎవరో కూడా రావద్దని చెప్పేసి తెలియజేస్తూ, త్వరలో వ్యాక్సిన్ కూడా రష్యాలో వ్యాక్సిన్ వచ్చిందని చెప్పేస్తున్నారు। మిగతా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ వ్యాక్సిన్ గురించి ట్రై చేస్తున్నారు। త్వరలో దీనికి కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది। కాబట్టి అప్పటి వరకు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందిగా, అదేవిధంగా ఇంకా కరోనా వైరస్కి సంబంధించి ఇంకా మన సమాజంలో ఇంకేదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏదైనా ఉన్నా కానీ అవన్నీ కూడా కోర్టు తీసుకురావాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తూ, మనం కరోనా మహమ్మారి వైరస్కి వ్యతిరేకంగా పోరాడాలి। కాబట్టి ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది। కాబట్టి మీది నేను ఏదైతే సలహాలు సూచనలు ఇస్తారో అది తప్పకుండా మా లెవెల్లో అధికారుల పరంగా మేము పాటిస్తూ ఇంకా కరోనా వైరస్కి వ్యతిరేకంగా మనం పోరాడదామని చెప్పేసి ఈ సందర్భంగా అతను కూడా ప్రతిజ్ఞ చేస్తూ చేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం।